మేఘాలలో తేలిపోమన్నది, తుఫానలా రేగిపోమన్నది అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో యూత్ ని తెగ ఆకట్టుకుంది గులాబీ మూవీ. డైరెక్టర్ కృష్ణవంశీ, హీరో జేడి చక్రవర్తికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అంటూ ఈ సినిమాతోనే పరిచయం అయింది సింగర్ సునీత. గులాబీ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి. తన అందం, అభినయనం, హస్కీ వాయిస్తో, అల్లరికళ్లతో, అనేక అంశాలతో ఆకట్టుకున్న మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవికి చెల్లెలి అవుతుంది మహేశ్వరి. గులాబీతో మంచి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. రవితేజతో నటించిన నీకోసం సినిమాలోని నటనకు గాను నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత హిట్స్ పెద్దగా లేకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది, బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. మై నేమ్ ఈజ్ మంగతాయారు అంటూ వచ్చిన సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో జేడి మహేశ్వరిని పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. తర్వాత మహేశ్వరి జయకృష్ణన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లలో మార్పులు రావడం సహజం, కానీ కొందరిలో మాత్రం అప్పటి పోలికలు లేకుండా వీళ్లేనా అన్నట్లుగా తయారవుతారు. మహేశ్వరి కూడా పెళ్లి తర్వాత అప్పటి పోలికలు లేకుండా తయారయింది. మహేశ్వరి చేత శ్రీదేవి హైదరాబాద్లో ఒక బొటిక్ కూడా ఓపెన్ చేయించింది. మహేశ్వరి ఫ్యాషన్ కలెక్షన్స్ పేరిట ఒక స్టోర్స్ని కూడా నడుపుతోంది. అక్కలా సినిమాల్లో లక్ కలిసి రాకపోయినా కనీసం ఫ్యాషన్ డిజైనర్గా అయినా క్లిక్ అవుతుందా లేదా వేచి చూడాలి.